వాలంటీర్లను వదలని నిమ్మగడ్డ, ఎన్నికల సంఘానికి మరో ఫిర్యాదు. 58 నెలలుగా ఇంటి వద్దనే 1వ తేదీ నాటికి కాలు కదిపే అవసరం లేకుండా పెన్షన్ తీసుకుంటున్న అవ్వాతాతలందరూ ఇవాళ రోడ్డున పడ్డారంటే, వికలాంగులు సహా పెన్షన్ డబ్బులు అందుకోవడానికి నానా యాతనలు పడ్డారంటే, దాదాపు 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారంటే, ఆ పాపంలో చంద్రబాబు నాయుడు వాటా ఎంత ఉన్నదో అంతకంటే ఎక్కువ వాటా కలిగి ఉన్న వ్యక్తి నిమ్మగడ్డ రమేష్ కుమార్. సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ అనే ఓ ముసుగు సంస్థను తయారు చేసుకుని చంద్రబాబు నాయుడుకు మేలు చేయడానికి బినామీ రాజకీయాలు నడుపుతున్న వ్యక్తి ఆయన. చంద్రబాబు నాయుడు చేతికి మట్టి అంటనివ్వకుండా ప్రజోపయోగంగా ఉన్న వ్యవస్థలను సర్వనాశనం చేసేసి జగన్ సర్కార్కు చెడ్డ పేరు తేవాలని కుట్రలు పన్నుతున్న వ్యక్తి ఆయన. సదరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసినా సరే వారు పోలింగ్ బూత్లలో ఎన్నికల ఏజెంట్లుగా కూర్చోవడానికి వీల్లేదట. వాలంటీర్లుగా ఈ 58 నెలల్లో ఏ కొద్ది కాలమైనా పనిచేసిన ఎవరు కూడా పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి మరో లేఖ రాశారు. రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారట. అందుచేత వారిని కట్టడి చేయాలని ఆయన ఇతురు పెడుతున్నారు. పెన్షన్ల కోసం వచ్చిన అవ్వాతాతలు ప్రాణాలు కోల్పోయారంటే ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అసలు కారకుడు. ఆయనను తెర వెనుక నుంచి కీ ఇచ్చి నడిపించిన సూత్రధారి చంద్రబాబు నాయుడు. ఆయన తాజా కుట్ర ఎంత ఘోరంగా ఉన్నదంటే, వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసినా సరే వారు పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోవడానికి వీల్లేదట. ఒక వ్యక్తికి ఉండే ప్రాథమిక హక్కులను హరించే మాదిరిగా ఉన్న ఇటువంటి ఐడియాలు, రాజ్యాంగ విరుద్ధమైన కుట్రలు ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రలోకి ఎలా వస్తున్నాయో మరి. నిన్నటిదాకా ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ఇవాళ రాజీనామా చేసిన వ్యక్తులు రేపు తెల్లారేసరికి ఏదో ఒక పార్టీ తరఫున అభ్యర్థిగా మారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అలాంటిది వాలంటీర్ల వంటి చిరుద్యోగులు తమ ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత కూడా కనీసం పోలింగ్ ఏజెంట్లుగా కూడా కూర్చోరాదనడం ఏ రకంగా కరెక్ట్ అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఒకసారి వాలంటీర్గా పనిచేసినంత మాత్రాన మానేసిన తర్వాత కూడా వారి వ్యక్తిగత జీవితం మొత్తాన్ని హరించేస్తారా అని విమర్శిస్తున్నారు.